కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ గారు నమస్తే అండి. ఎలా జరుగుతున్నాయి రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు గాని? చాలా బ్రహ్మాండంగా, అంటే గతంలో ఏ పార్టీ గాని పూర్వం కాంగ్రెస్ పార్టీ గాని పెట్టని విధంగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక 30 40 సంవత్సరాలు అంటే భావి తరాలు చెప్పుకునే విధంగా అంత గొప్పగా రాహుల్ గాంధీ గారి సభ ఉండబోతుంది. అంత గొప్పగాతో పాటు ఏదైతే రైతులు ఇక్కడ వేలాది మంది రైతులు ఆత్మహత్యలు కానీ లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలకు భరోసా నింపడంతో పాటు ఈరోజు 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా భరోసా నింపడం కోసము వ్యవసాయం అనేది దండగ కాదు ఒక పండుగ అనే రీతిలో వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటామనే రీతిలో రాహుల్ గాంధీ గారు భరోసానివ్వడానికి ఈ సభ వేదిక కాబోతుంది. అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఎంత విలువ ఉందో ఇది కూడా సేమ్ అంతే అదే తరహాలో. ఇప్పుడు ఒక డాక్టర్ని తీసుకున్నా, ఇంజనీర్ని తీసుకున్నా, యాక్టర్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కానీ ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు, అంటే వాళ్ళందరూ ఈరోజు ఈ సభకు వచ్చినా కానీ రైతులకు సపోర్ట్ చేసినట్టు అవుతారు. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తలపించేలా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి రైతు వ్యతిరేక విధానాల మీద ఒక శంకారావం పూరించేలాగా ఈ సభ నాంది పలుకుతుందని భావిస్తున్నాం. అయితే టీఆర్ఎస్ నాయకులు కానీ కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఎర్రబల్లి దయాకర్ వరంగల్ మంత్రిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. రాహుల్ గాంధీ ఎందుకు వస్తుండో ఆయనకే అర్థం అవ్వట్లేదు. ఆయన వచ్చినా ఒకటే, రాకుండా ఒకటే, ఒక బఫున్ లాగా తీసి పడేయడం అనేది జరుగుతుంది రాహుల్ గాంధీని. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కవిత అనటామె అసలు అంటే బతుకమ్మ ఎత్తుకోవడం కోసము, ఆర్భాటంగా పట్టు చీరలు కట్టుకొని తిరగడం కోసం, మీడియా హైప్ కోసము, లేకపోతే దేశ విదేశాల్లో కల్వకు జాగృతి సంస్థ పేరుతో ఫండ్ కలెక్ట్ చేయడానికి తప్ప ఆమె దేనికి పనికిరాదు. అధికారం లేకపోతే కనీసం ఆమె బయటకు వచ్చి ఎంతమంది ఆడబిడ్డలు ఈరోజు అత్యాచారాలకు గురైనా కానీ ఆమె వచ్చి పరామర్శించలేని స్థాయిలో ఉన్న చూసాం కదా. అడ్డదారిలో ఎమ్మెల్సీ అయింది ఆమె, అడ్డదారిలో ఎమ్మెల్సీ అయిన ఆమె ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నా రెండుసార్లు వదులుకున్న కుటుంబం, త్యాగాల కుటుంబం, వాళ్ళ నాన్నను నానమ్మను అందరినీ కోల్పోయింది. ఒక వాళ్ళ మదర్ ఇటలీ దేశస్థురాలైన వివాహ వ్యవస్థకు ఒక విలువ ఇచ్చి ఈరోజు ఇక్కడ భారతీయులే మా కుటుంబం అనే రీతిలో ఈరోజు వాళ్ళు ఇక్కడ జాతికి అంకితమై పనిచేస్తుంటే ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలు మోడీ తీసుకొచ్చి 750 మంది ఆత్మహత్యకు కారకులైతే ఈరోజు పార్లమెంటులో మేము నిలదీసి నువ్వు సింపుల్గా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటున్నావు, వెనక్కి తీసుకోవడం మీద ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలి, దాని మీద క్షమాపణ చెప్పాలి, సమగ్రంగా ఈరోజు చర్చ జరగాలని పట్టుబడుతుంటే వీళ్ళు వెల్లో నుండి బయటకు వచ్చేసిన వీళ్ళేం మాట్లాడతారు? కొద్దిసేపేమో రైతు వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ అంటారు, కొద్దిసేపేమో మేము వ్యతిరేకం అంటారు. అన్ని అంటే రెండు నాలుకల ధోరణి అవలంబించుకుంటూ ఉండే వీళ్ళు, బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఉండే వీళ్ళు, బీజేపీ వీళ్ళిద్దరు కుమ్మక్క ఈరోజు రైతుల బతుకులను ఛిద్రం చేస్తున్న వీళ్ళు, వీళ్ళ మాట్లాడేది ఒకసారి అర్థం చేసుకోవాలి. పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన రైతు అరవింద్ ఎంపీ అరవింద్ మనం చిత్తు చిత్తుగా ఓడిస్తే 10 రోజుల్లో బోర్డు తెస్తా అని ప్రామిసరీ నోటు బాండ్ పేపర్ రాయించిన అరవింద్ని నీకు నిలదీయడం చేత కాదు. కానీ ఈరోజు ఏ రకంగా నువ్వు రాహుల్ గాంధీ అనడానికి వీలైతుంది? రాహుల్ గాంధీ గారిని అనే విమర్శించే నైతిక హక్కు వీళ్ళకి లేదు. రాహుల్ గాంధీ గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఆమె మీద పడ్డట్టే సమానము. అసలు ఆమె మాట్లాడడానికి అనర్హురాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి కాకుండా కవిత అనేట ఆమె అనామకురాలు. అనామకురాలు అసలు రాహుల్ గాంధీ గారిని గురించి మాట్లాడే అర్హత లేదని నేను చెప్తున్నా. ఇంకొకసారి రాహుల్ గాంధీ గారి విషయంలో కవిత ఏం నోరు జారినా ఖబర్దారని హెచ్చరిస్తున్నా. 20 ఎకరాలు కూడా సరిగలేని స్థలంలో పెట్టుకుంటున్నారు, 20-30 వేల మంది కూడా రారు అన్నట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. చెప్పండి, ఎర్రబెల్లి దయాకర్ రావు చరిత్ర అంటే తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా దానిలో మేమే ఆంధ్ర నాయకుల మీద కొట్లాడి ఈరోజు మా పార్టీ నాశనం చేసుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న పార్టీలో ఒక పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బేషరత్తుగా తెలంగాణ సమాజానికి ఏం చేయాలి, ఏ విధంగా పనిచేయాలనే తరహాలో ఆయన పనిచేస్తున్నాడు. అట్లాంటప్పుడు ఆయనే 20 ఎకరాలలో పెట్టిండా, 10 ఎకరాలలో పెట్టిండా, 15 ఎకరాలలో పెట్టిండా అని కాదు, ఈరోజు వరంగల్ నడిబొడ్డున ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ నడిబొడ్డున ఇది సాయి ఏదైతే పోరాటానికి నిలయంగా ఉన్న ఉస్మానీ ఆర్ట్స్ కాలేజీలో వేదికను ఏర్పాటు చేసుకున్నాం. సరే 20 ఎకరాలలోనే పెట్టుకుంటున్నాం, పెట్టుకుంటే వీళ్ళకొచ్చిన ఉలికేంటి?
వంద ఎకరాలలో 200 ఎకరాలలో పెట్టుకొని వీలలాగా ప్రజల నుండి దోచుకున్న సొమ్ము మా దగ్గర లేదు కదా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న వీలకు బహిరంగ సభలంటే జనాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని రావడం అనుకుంటారు కానీ మేము ఆ రకంగా పెట్టుకోవట్లేదు ఇంత చిన్న 20 ఎకరాల సభలో పెట్టుకున్నా గానీ ఎకరానికి 5000 పట్టినా గానీ గ్రౌండ్ లోనే లక్ష మంది పడతారు ఫ్లోటింగ్ ఉన్న లక్ష ఉంటుంది మొత్తము కాజీపేట హన్మకొండ వరంగల్ రోడ్లు మొత్తము జనమయం కాబోతున్నాయి రైతాంగమయం కాబోతున్నాయి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక శంకారావం పూరించడానికి కదం దొక్కడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎర్రబెల్లి దయాకర్రావు గారి నీచ చరిత్ర క్లబ్బులు పబ్బులు లేని గడిపే దయాకర్రావు ఈసారి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నాడా ఆయన చరిత్ర అయింది బహిరంగంగా కెమెరాలకు చిక్కింది కదా పేకాట ఆడుకుంటూ ఆయన నా మాట్లాడేది ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదు అసలు ఆయన పేరు ఉచ్చరించాలంటేనే మానవరే ఖరాబ్ అవుతుంది అట్లాంటి వేస్ట్ వెళ్ళే గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మాకు లేదు అయితే రీసెంట్గా రాహుల్ గాంధీ గారు కూడా ఒక పబ్బులో దొరకడం అనేది జరిగింది మరి రాహుల్ గాంధీ పబ్బు వ్యవహారం కూడా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది కదా రాహుల్ గాంధీ గారు పబ్బులో అసలు రాహుల్ గాంధీ గారు దేని మీద వెళ్ళారు ఒక నేపాల్ దేశంలో ఒక మీడియా సంస్థకు సంబంధించిన వాళ్ళు ఒక కుటుంబ సంబంధీకుల పెళ్లికి వెళ్ళిండ్రు అది వివాహ వేడుక అది పబ్బు కాదు క్లబ్ కాదు ఆ వివాహ వేడుకలో బంధువులు అనేక మంది ఉంటారు అంటే పక్కన అమ్మాయి ఉన్నంత మాత్రాన నీ ఉచ్చము నీచము మర్చిపోయి బంధాలు బాంధవ్యాలు తెలివని అడ్డమైన విధవలు మాట్లాడే వాటికి మేము సమాధానం చెప్పాలా ఈరోజు నేపాల్ ప్రభుత్వమే డైరెక్ట్గా చెప్పేసింది అక్కడ ఎలాంటి చైనీయులు రాలేదు మీడియా కూడా డిక్లరేషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కుక్కలు కానీ నోర్లు ఎక్కడ పెట్టుకుంటాయో కుక్కల్లాగా అరవడం తప్ప వాళ్ళకు పద్ధతులు తెలివై బంధాలు బాంధవ్యాలు తెలివై రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంది తన కుటుంబానికి ఏం విలువాలి బంధువర్గానికి ఏం విలువ ఇవ్వాలి ఆ వీడియో చూసిన ఆయన ఎంత క్లీన్ చీట్ ఉంది అలా ఆయన ఏమైనా మద్యాన్ని సేవించిండా లేకపోతే అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడా అశ్లీలంగా ఉన్నాడా ఏం కనిపించిందని అంటే రాహుల్ గాంధీ ఎక్కడ పోద్దా పోవడమే ఒక సెన్సేషనలా అంటే మా మీద కన్ను పెట్టడమే వీళ్ళ పని తప్ప ఈరోజు దేశ ప్రజలు సర్వం నాశనం అయిపోతున్నారు ఎంతమంది ఆత్మహత్యల బారిన పడుతున్నారు వాళ్ళ కేంద్ర మంత్రులు షాంపెయిన్లు ఓపెన్ చేస్తున్నారు జల్సాలు విందులు వినోదాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ ముసుగులో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళ కింద గురువింద గింజలు వాళ్ళ చరిత్ర తెలియదు కానీ ఎదుటోళ్ళ గురించి మాట్లాడతారా మాట్లాడే నైతిక హక్కు ఇద్దరు టీఆర్ఎస్ బీజేపీకి లేదని చెప్తున్నాను అయితే ఎంతమంది రావచ్చండి సభకి మొత్తం దాదాపుగా ఎందుకంటే ఒకరు 5 లక్షలు అంటున్నారు ఒకరు 7 లక్షలు అంటున్నారు అంటే మీ అందాజా ప్రకారం ఒక వరంగల్ అధికార ప్రతినిధిగా కానీ ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు గతంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెట్టిన సభలకు అంతకంటే ఘనంగా ఒక 10 రెట్లు అంటే 10 తలకాయలు ఎక్కువగానే వచ్చే విధంగా ఈ సభ సక్సెస్ఫుల్గా ఉంటుంది పోయినసారి వాళ్ళ సభలకు 5 లక్షలు వస్తే మాకు 6 లక్షలు రావచ్చు వాళ్ళకి 6 లక్షలు వస్తే 7 లక్షలు ఘనంగా ఉండే విధంగా చెప్తాం కానీ హెడ్ కౌంట్ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మాత్రం ఇది జరిగే సభ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా ఉంటుంది ఇదే ఇక్కడ నుండే ఈ ఆర్ట్స్ కాలేజ్ నుండే వాళ్ళ పతనం ఇద్దరిది ప్రారంభం కాబోతుంది ఖచ్చితంగా మరో రైతాంగ సాయుధ పోరాటం ఇక్కడ నుండే మొదలు కాబోతుంది అని చెప్పి అంటున్నాం ఓకే రౌలి గారు సో మరో రైతాంగ సభ వరంగల్ సభ నుంచే స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రౌలి గారు అంటున్నారు రౌలి గారితో ఫేస్ టు ఫేస్ కెమెరామెన్ భూపాల్తో రాజు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్